सोमाचिगूड प्रेस क्लब लो बीसीए कुलाल परिरक्षण समिति आध्वर्यंलो एर्पाटु चेसिन समावेशंलो संस्थ व्यवस्थापकुलु एएल मल्लय्य प्रोफेसर बागय्य बीसीए परिरक्षण समिति नेतलु मानस गणेश हाजरय्यारु। विद्या उद्योग आर्थिक सामाजिक राजकीय इला अन्नी रंगालो अत्यंत वेनकबड्ड कुलालु भिक्षाटन चेसुकोनि जीवनं सागिस्तुन्न कुलालु उन्नटुवंटि बीसीए ग्रूपुलोकि अन्नी रंगालो अभिवृद्धि चेंदिन अत्यधिक जनाभा कलिगिन बीसीडीलो उन्न अत्यंत बलमैन कुलं अयिनटुवंटि ముదిరాజ్ కులాన్ని కలపడం అన్యాయమని రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాయడమే అవుతుందని కనుక బీసీడీలో ఉన్న ముదిరాజ్ కులాన్ని బీసీఏలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ కలపవద్దని బీసీఏలో అన్ని కులాల వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు। ఒకవేళ ముదిరాజ్ కులాన్ని బీసీఏలో కలిపే విధమైన ఆలోచనలు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి బీసీఏ కులాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు। అనంతరం బీసీఏ గ్రూపులోకి ముదిరాజ్ కులాన్ని కలపరాదని విజ్ఞప్తి చేస్తూ బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ వకులాభరణం కృష్ణమోహన్ కు వినతి పత్రం సమర్పించారు। ఈ కార్యక్రమంలో గోపిరాజక ఓయు జేఏసి దత్తు మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర అబ్బులింగం కైరంకొండ నర్సింగ్ గంగపుత్ర దశరథ్ శేఖర్ వట్టెర పల్లికొండ నర్సయ్య గంగపుత్ర గోపి బోయ లక్ష్మణరావు బుడుబుఖల ఎంబిసి నరహరి నగేష్ బొప్పల యుగేందర్ మేరు పూస శ్రీనివాస్ డాక్టర్ సంగం శ్రీను చిత్రరంజన్ భాస్కర్ రమేష్ సునీల్ రాస్కట్ల దీపక్ రాకేష్ రాజు తదితరులు పాల్గొన్నారు। ముదిరాజ్ కులాన్ని చేర్చాలి అనేటటువంటి ఉద్దేశాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని అటు కేంద్ర ప్రభుత్వం గాని ఏ పార్టీలైనా గాని ఏ మాత్రం సహకరించినా గాని వాళ్ళందరి మీద తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి బీసీఏ కులాల పరిరక్షణ సమితి ఆద్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతది। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గాని కేంద్ర ప్రభుత్వానికి గాని అన్ని పార్టీలకు గాని మేము విన్నవించేది ఏంటి అంటే మా బక్క కులాలు అయినటువంటి బీసీఏ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆర్థికంగా ఆర్థిక స్థోమత లేనటువంటి కులాలు రాజకీయంగా ఒక ఎమ్మెల్యే లేరు ఏమీ లేరు అట్లనే విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా ఐఏఎస్ లు ఐపీఎస్ లు లేనటువంటి ఈ బక్క కులాలల్లో बीसीए की ముదిరాజ్ కులాన్ని చేర్చితే बीसीए కులాలన్నీ అన్యాయమైపోతాయి। అన్ని కులాలు కూడా అన్ని జాబ్లు కూడా ముదిరాజ్ కులమే కొట్టుకోవతది అన్నిటిని కూడా వాళ్ళే అనుభవిస్తారు। ఇప్పుడు చూస్తే ఆ ముదిరాజ్ కులం అనేటటువంటిది ఆర్థికంగా బలపడినటువంటి కులము అదే విధంగా విద్యాపరంగా ఉద్యోగాల్లో రాజకీయాల్లో కూడా అన్ని అనుభవిస్తున్నటువంటి ఈ కులాన్ని మా బీసీఏ కులాలల్లో చేర్చకూడదని చెప్పేసి అన్ని ప్రభుత్వాలకు అన్ని పార్టీలకు విన్నవిస్తున్నాం। అలాగే ఈ పార్టీలు గాని ప్రభుత్వాలు గాని ఏవైనా వాటికి సహకరిస్తే వానికి ఒకవేళ పూనుకుంటే ఖచ్చితంగా ఈ తెలంగాణ మొత్తం కూడా అగ్నిగుండం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం। అయితే ఈ రోజు మేము పెట్టింది ఏంటంటే గ్రూప్ ఏలు 50 కులాలు ఉన్నాయి। అసలు అనంతరామన్ కమిషన్ లో ఉన్నప్పుడు 33 మాత్రమే ఉండేది కానీ 50 చేర్చిన తర్వాత 7% ఉంది దాన్ని 14% వరకు చేయలేదు। కాబట్టి ముదిరాజులు వాళ్ళే చెప్పిరు మేము కోటి మంది ఉన్నాం కోటి ఓట్లు వేస్తాం మామూలు గ్రూప్ ఏ లో పెట్టాలంటే వైఎస్ గారు గ్రూప్ ఏ తో పెట్టి జీవో తీసుకు అది హైకోర్టులో కొట్టేయబడింది కొట్టేయబడ్డానికి మొన్న సుప్రీంకోర్టు పోతే అక్కడ కూడా కొట్టేయబడింది ఇప్పుడు కొట్టేసినాక కూడా ప్రభుత్వం వారు ఓట్ల రాజకీయం చేస్తూ ముదిరాజులు గ్రూప్ ఏలో కలిపితే వాళ్ళు మునిగిపోయి నాకైతే ఓట్ల ఉద్దేశం ఉంది కాబట్టి మేము దయచేసి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు నువ్వు ఓట్ల రాజకీయం పోకు ఇది మా గ్రూప్ ఏ చిన్న కులాలు అది మా బతుకు ఎట్లా ఉందంటే గ్రూప్ ఏలో ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు సర్పంచ్ కాలేదు వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చివరికి టుప్పటి సీఎం కూడా ఉన్నాడు వాళ్ళు सर्पंच మాకు అన్యాయం కాబట్టి దయచేసి మాత్రం ముదిరాజులు మాత్రం ఇందులో చేస్తే మాత్రం అగ్నిగుండమైతుంది తెలంగాణ అన్నమాట మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని। తర్వాత ఈ ముసల విషయం మా చాపల వృత్తి మాకు గంగపుత్ర చాపల వృత్తి లేనేలేదు ఈ రాజ్యంలో నువ్వు ఇయ్యలే మాకు జన్మకాయ అరే పుట్టుకతోడు చేయలే చాకరోళ్ళ వృత్తి చాకరోళ్ళ మంగళ వృత్తి కాబట్టి మా వృత్తి తీసి నువ్వు ఓట్ల గురించి ముదిరాజుల పంచితేట్లే 90% ముదిరాజ్ సొసైటీలు ఉన్నాయి బోకస్ సొసైటీ 50% నిజంగా నువ్వు ప్రభుత్వంలో అధికారం అయితే ముఖ్యమంత్రి అయితే నువ్వు జస్ట్ పెడితే 50% బోకస్ సొసైటీలు అయితే అర్థం చేయాలి। తర్వాత 50% మా దాంట్లో ఒక సర్టిఫికెట్ ఉంటే కుల సర్టిఫికెట్ తీసుకుని మైపులాగా 100 మంది ఉన్నారు 100 మంది రుజువైనా కూడా ఏం లేదు ఇప్పటికే యాక్షన్ లేదయా నీకు ఓట్లు కావాలా లేకపోతే మీ ప్రభుత్వం నడుపుతున్నామా ప్రభుత్వంలో ఉన్నది దొంగ సర్టిఫికెట్ ఆరు తీసుకుంటే 6 నెలలు చేరు
ఇచ్చినోనికి ఆరు నెలలు చేయలేదు. మరి ఏడేళ్ళు అయ్యింది ఆ కలెక్టర్ యాక్షన్స్ కలెక్టర్ గొప్ప నువ్వు గొప్ప మాకు అర్థంగా కాబట్టి తేల్చాయంటేనే ఒకసారి సార్ రద్దు చేయాలి, మా బోక సొసైటీ రద్దు చేయాలి, ప్రూఫ్ వేయాలి మాత్రం నూటికి నూరు పాళ్ళు ముద్రాలను అడుగుపెట్టకూడిచి మాకు కాపాడాలని కోరుతూ లేకపోతే ఇది అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరిస్తాం ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ